మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్డౌన్ విధించింది. అయినప్పటికీ కరోనా కట్టడి కాకపోవడంతో లాక్డౌన్ మరో 15 రోజుల పాటు పొడిగించే ఆలోచనలో ఉంది. అదే జరిగితే మే 15 వరకు మహారాష్ట్రలో లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ఈ మేరకు రాష్ట ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలియజేశారు. రేపటిలోగా లాక్డౌన్ కొనసాగించడంపై ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. లాక్డౌన్ సమయంలో ప్రజల కదలికలపై కఠినమైన ఆంక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇతర కార్యక్రమాలు వేడుకలపై పూర్తి నిషేధం ఉండనుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.